ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నది నీటి మట్టం క్రమంగా పెరిగి 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. ఆయా మండలాల్లోని అధికారులు గోదావరి తీవ్రతను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. వరద నీరు పెరగడంతో భద్రాచలంలోని స్నానఘట్టాల ప్రాంతం విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో నారాచీరల ప్రాంతం నీట మునిగింది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరో 2 రోజుల వర్షాలున్న నేపథ్యంలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని యంత్రాంగం భావిస్తోంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ఎలా ఉంది? సాయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. ఇవాళ ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను 43 అడుగులు దాటిన తర్వాత అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరుతో పాటు స్థానికంగా 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే 45 అడుగులు దాటి మహోగ్రరూపం దాల్చుతుంది. ప్రస్తుతం అక్కడ గోదావరి పర్వాలు దొరుకుతుందని చెప్పాలి. ఇప్పటికే భద్రాచలం వద్ద స్నానఘట్టాలు, అదేవిధంగా కళ్యాణఘట్ట కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కిపోయాయి. ఇక దుమ్ముగూడెం మండలంలో ఉన్న పర్ణశాల వద్ద కూడా సీతమ్మవారి నారాచీరల ప్రాంతం కూడా వరద నీటిలో చిక్కుపోయింది. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అంతా వరద నీటి మట్టం అయిపోయింది, వరద నీటిలో చిక్కుందని చెప్పాలి. ముఖ్యంగా చెర్ల, అదేవిధంగా గుండాల మండలాలు అయితే పూర్తిగా ఇంకా ప్రధానంగా భద్రాచలం, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. గుండాల మండలం అయితే దాదాపు 20 గ్రామాలు పూర్తిగా మండల కేంద్రం నుంచి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్న 3 వాగులు, 7 వేలికల వాగు, అదేవిధంగా జల్లేరు వాగు, అదేవిధంగా ఆ కిన్నెరతన వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రవాహం పోటెత్తుంది. అక్కడి నుంచి జనాలు కనీసం రోడ్డు దాటే పరిస్థితి కూడా లేకపోవడంతో వరద ప్రవాహం అయితే అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులను కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అదేవిధంగా భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. కాసేపటి క్రితమే గోదావరి వద్ద భద్రాచలం వద్ద కూడా వరద పరిస్థితిని సమీక్షించారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పూర్తిగా గ్రామాలు, అదేవిధంగా జనజీవనం అయితే కాస్త స్తంభించిందని చెప్పాలి. ప్రధానంగా జలాశయాలు, అదేవిధంగా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండుకుండల్లా మారాయి. అయితే ఈ 4 రోజుల వర్షాలకు జిల్లాలో కాస్త పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టుగా కొంత అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రధానంగా పత్తి, పెసర పంటలకు నష్టం వాటిల్లినట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే 2 జిల్లాల వ్యాప్తంగా 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తిగా తడిసిముట్టయింది. ధన్యవాదాలు లింగయ్య.